ప్రైజ్ దలాగ్ ఈరోజు దేవుడు వాగ్దానం నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కుర్దీల్ రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ప్రియా సహోదరి సహోదరులారా భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు చూపువాడు యహోవ సాధులను కాపాడువాడు యహోవా కృప మన ఏడల ఎచ్చుగానున్నది యహోవ దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ప్రియా సహోదరి సహోదరులారా భక్తుడు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు నందలి ఆయన కృపచేతనే ఉచితంగా నీతిమంతులు తీర్చబడుచున్నారు ఆయన కృప మనకు చాలులు మనం బలహీనలుగా ఉన్నప్పుడు ఆయన తన శక్తితో మనల్ని నింపుతూ ఉంటాడు కృపచేత ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు మన జీవితాల్ని మన కుటుంబాలని మనల్ని కృపచేత మాత్రమే ఆయన కాపాడే దేవుడు అన్నుటకు ఏమాత్రము సందేహం పడకూడదు ఈరోజు మనము ఇలాగున్నామంటే ఆయన కృపచేత మాత్రమే ఆయన కృప ఎంతో విలువైనది కృపలకు పాత్రుడు కృపగల దేవుడు కృప చూపించే ఏసయ్య ఆయన మాత్రమే ప్రతి పరిస్థితుల్లో కూడా కృప చూపిస్తాడు ఆయన తప్పక ఈ లోకంలో వేరే దేవుడు లేడు ఆయన మాత్రమే కృప చూపించేవాడు ఆయన మాత్రమే బలహీనత ఎందు శక్తి పరిపూర్ణమగుచుది శక్తి చేత నింపే దేవుడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యవనస్తులు తప్పక తట్రిల్లదురు వ్యూహో కొరకు ఎదురు నూతన బలం పొందుదరు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన కృప కొరకు మనము ప్రతి వారంగా మనం ఉండాలి ఆయన కృప చేత బలపరిచే దేవుడు కాబట్టి మనము ఆయన కృప వెంబడి కృపతో మనల్ని ప్రతిదినము కాపాడుతున్నాడు కాబట్టి మనల్ని మనము ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము కాబట్టి మన జీవితంలో చాలా సందర్భాల్లో ఆయన మనల్ని కాపాడిన దాన్ని బట్టి మర్చిపోతూ ఉంటాము మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన కృప చేత మనల్ని కాపాడుతూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఆయన కృప కొరకు మనం వేడుకుందాం ఆయన కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం అవును అన్నవారు నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకుభించండి మహిమానితుడా దయగల దగలయేసయా ఈ వాగ్దానాన్ని బట్టి తండ్రి ఆయా మీరు ఇంతవరకు మాట్లాడిన మాటకై వందనాలు స్తోత్రాలు ఈ వాగ్దానం ద్వారా తండ్రి మేము కృపచేత తండ్రి బలవంతులు కావటానికి ఆయా బలహీనత తండ్రి శక్తి పరిపూర్ణము అగుటుకు తండ్రి ని కృపను మా ఏడల చూపించమని ఏ శ్రీ నామంలో అడుగుతున్నాం ప్రమ తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మెన్